రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సినీ నటుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత హరికృష్ణ భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించారు. నార్కట్పల్లి కామినేని ఆసుపత్రిలో హరికృష్ణ మృతదేహానికి శవపరీక్ష నిర్వహించారు. ఇందుకోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందం కామినేనికి వచ్చింది. పోస్ట్ మార్టం అనంతరం హరికృష్ణ పార్థివదేహాన్ని హైదరాబాద్ మెహదీపట్నంలోని ఆయన నివాసానికి తరలించారు. హరికృష్ణ భౌతిక కాయం వెంట బాలకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్, కుమారులు ఎన్టీఆర్, కళ్యాణ్ రావు ఉన్నారు. హరికృష్ణ పార్థివదేహం వెంట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ బయలుదేరారు. తమ అభిమాన నటుడు, ప్రియతమ నేతను చూసేందుకు ఆసుపత్రి వద్దకు అభిమానులు భారీగా చేరారు. మోయినాబాద్ మండలం ముర్తుజగూడలోని నందమూరి కుటుంబ సభ్యుల వ్యవసాయ క్షేత్రంలో రేపు హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.